ఇవాళ టీ బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతోంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగబోతున్న ఈ భేటీకి పలువురు ముఖ్య నేతలు హాజరు కాబోతున్నారు. శంషాబాద్ లో మరి కాసేపట్లో ఈ మీటింగ్ ప్రారంభం కాబోతోంది. అధిష్టానం తరపున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరు కాబోతున్నారు. బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చలు కొనసాగుతాయి. రాజకీయ సంస్థాగత అంశాలపై కీలక తీర్మానాలు చేయబోతోంది టీ బీజేపీ. ఇక లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి కూడా ప్రణాళిక రచిస్తున్నారు. మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం చేయడానికి. విద్యాసాగర్, ఎన్ని గంటలకు ఈ సమావేశం మొదలు కాబోతోంది? అందరూ వచ్చేసారా? ఎస్, మరి కాసేపటి అంటే ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. ప్రస్తుతం మనం శంషాబాద్లో ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్ ఎక్కడైతే మీటింగ్ ఏర్పాటు చేశారో అక్కడే ఉన్నాం. చూడొచ్చు, ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం శంషాబాద్ నోవోటల్లో ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా వచ్చారు. అక్కడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే వారిద్దరూ కూడా ఇక్కడికి వస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ముఖ్యంగా ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ కార్యవర్గ సభ్యులు కావచ్చు, పూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వీళ్ళంతా కూడా సంసిద్ధమై ఉన్నారు. బీజేపీ రాష్ట్రంలో పార్టీ బలోపేతంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అదేవిధంగా రాజకీయంగా సంస్థాగతంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. వీటికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వరులు ఉన్నారు. సార్, ఏంటి ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో నిర్వహిస్తా ఉన్నాం. 8 ఎంపీలను గెలిపించినటువంటి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేటువంటి సభగా మేము నిర్వహిస్తా ఉన్నాం. దీంతోపాటుగా నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు, వారికి కూడా అభినందన తీర్మానాన్ని చేస్తూ ఉన్నాం. తర్వాత స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో రాబోయే కాలంలో వాటి విషయంలో విస్తృతంగా ఆలోచన చేయడం, తర్వాత రాజకీయపరమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 నెలలు 7 నెలలు నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఏ వర్గం కూడా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, అదే రకంగా నిరుద్యోగులను అరెస్ట్ చేయడం, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, మహిళలపైన అకృత్యాలు జరగడం, ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా 6 గ్యారెంటీలు అమలు చేయడం కూడా ఇష్టం వచ్చినట్టు తుచ్చమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసినారు. ఇవన్నీ కూడా చర్చ చేసి భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ కార్యవర్గ సమావేశాల వేదికలు ఉపయోగిస్తాను. పార్టీ ఫిరాయింపులు, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్తున్న పరిస్థితి, బీఆర్ఎస్ వైపు ఎందుకు ఆకర్షితులు కావట్లేదు? అలాంటి చేరికల మీద ఏమైనా ఫోకస్ పెట్టే అవకాశం ఉందా? అంటే మేము భారతీయ జనతా పార్టీ ఒక ప్రిన్సిపల్ ఉన్నటువంటి పార్టీ, మేము ఒక విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు చేస్తాం. దానికి అనుగుణంగానే రాజీనామా చేస్తే ఎమ్మెల్యేలను కానీ ఎవరినైనా చేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప రాజీనామా చేయకుండా ఆ పార్టీ గుర్తు మీద గెలిచి ఈ భారతీయ జనతా పార్టీలో చేరుతామంటే ఇన్ ప్రిన్సిపల్ మేము ఒప్పుకోము. అయితే దీనికి వేరే రకంగా ఆలోచన చేస్తాం. కింది స్థాయి నాయకులు ఎవరైతున్నారో, యువకులు ఎవరైతున్నారో, స్థానిక సంస్థల ఎన్నికల మీద ఫోకస్ పెట్టి కింది స్థాయి నాయకులను చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికోసం ఈ వేదికని మేము ఉపయోగించుకుంటాం. అది డెఫినెట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ టార్గెట్గా ప్రస్తుత కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాల విజయంతో జోష్లో ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ అంతటికీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అదే జోష్ కొనసాగించాలన్న ఉద్దేశంతో దిశానిర్దేశం చేసే దిశగా ఈ యొక్క కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయన్నది బీజేపీ మాట.